నేను ఇక్కడ నాకు కాఫీ తాగుతాను మేబీ కాఫీ తాగుతుంది ఎట్లా వస్తుందని తెలియదు సో లెట్స్ కొంచెం కాఫీ తాగి అప్పుడు చూసుకుని 3 o'clock అయిపోయింది అప్పుడేమో ఇంకా ఇక్కడ రావట్లేదు సో కొంచెం కాఫీ తాగి సెట్ అవుతానేమో అని బయటకు వచ్చాను కాఫీ చేసుకోవడానికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 8 o'clock అని స్నానం చేసి వచ్చి హనీ వాటర్ తేనె నేను తాగుతున్నాను సో కలుపుతున్నాను ఇప్పుడు అండ్ ఇక్కడ ప్రసాదం కోసం పెసరపప్పు నానబెట్టాను సో దక్షిణాను కదా ఈరోజు పెసరపప్పు వడపప్పు అంటారు కదా అది ప్రసాదం వేస్తాను అమ్మవారికి పెసరపప్పు ఇంకా పంచదార వేసేసుకొని నైవేద్యం పెడతాను అమ్మవారికి సో ఇంకా వాణ్య వచ్చి సోఫాలో పడుకుంది దానికి ఒక పవన్ పోయాక లేస్తాను స్నానం చేయించేస్తాను పాపం కూర్చొనుకుని దేని వాటర్ తాగేస్తే రిలాక్స్గా ఉంటాను ఇంత నైట్ పడుకునేసరికి 4 o'clock అయింది నాకు అసలు పట్లేదు కాఫీ తాగిన తర్వాత కూడా ఒక 1 hour మళ్ళీ కూర్చొని అప్పుడు పడుకున్నాను సో మార్నింగ్ నమ్మ లేవలేకపోయాను అసలు నా చూడగలరు నా కళ్ళు ఎలాగైపోయిందో చచ్చిపోతున్నాను ఎప్పుడు నిద్ర వచ్చేస్తుంది నైట్ పడుకోమంటే పడుకోలేదు నిద్ర రాలేదు నాకు ఎప్పుడేమో లేచి పని చేయడం నిద్ర వచ్చేస్తుంది అక్కడ కూర్చొని అక్కడ పడుకోపోతాను బాగా అనిపిస్తుంది నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది నేను ఇంకా మాన్య కూర్చొని పూజ చేసుకుంటున్నావు మాన్యము గంధం ఇంకా అయిపోయింది అది గంధం ఇంకా కుంకుమ పెడుతుంది దేవుడికి అండ్ నేను దాన్ని సర్దుతున్నాను సో మాన్య కూర్చుంది ఇక్కడ గంధం ఇంకా పట్టుకొని నేను అది చేసుకుంటాను నేను నా పని చేసుకుంటాను పువ్వులు నేను పువ్వులు పెడతాను ఇప్పుడు అలాగే పెట్టి చేసి లోపల నేను పువ్వులు పెట్టేస్తాను దేవుడికి ఇప్పుడు నేను లంచ్ కోసం బంగాళదుంప కట్ చేస్తున్నాను అంటే మాన్య కోసం ఇది నేను బంగాళదుంప ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేస్తాను మాన్య కోసం బంగాళదుంప ఫ్రై చేస్తాను అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను ఇప్పుడు పప్పు కూడా ఫ్రై చేసి ఉంచేసరికి ఇప్పుడు దీనికి ఉడక పెట్టేస్తాను ఇప్పుడు నేను మాన్య కోసం ఇంకా నా కోసం టీ ఇంకా ముడిలు తీసుకువెళ్తున్నాను ఇప్పుడు ఇద్దరు కలిసి టీ ఇంకా ముడిలు తింటాము వెల్కమ్ బ్యాక్ టు పవన్ మాన్య ఫ్యాషన్ ఐ విష్ నా విషయం చాలా హ్యాపీగా చాలా బాగున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ మాన్య ఇంకా నేను రెడ్ కలర్ వేసుకున్నాం ఇద్దరు అండ్ కొంచెం రెడ్ ఉంది మాన్యది కూడా అండ్ ఇప్పుడు ఇద్దరు టీ పట్టుకుని కూర్చో అండ్ లాస్ట్ పీస్ కుక్కీ ఉంది లాస్ట్ పీస్ సో మాన్యా కదా అన్నం తినే మళ్ళీ ఎప్పుడైనా ఫోరం వెళ్తే మళ్ళీ కొందాము సో టీ ముదిలు తింటాము అండ్ మాన్యా కోసం చోకోలు టోపాయి చోకోలు టోపాయి మాన్య ఫేవరెట్ మాన్యకి బాగా ఇష్టం ఇది చోకోలు టోపాయి సో నేను సగం వంట చేసి అంటే కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయినది అండ్ బంగాళదుంప ఫ్రై అయిపోయింది పెట్టేసి వచ్చాను పప్పు పెట్టేశాను సో ఈ లోపల టీ అయిపోతున్నది అండ్ పప్పు ఫినిష్ అయిపోతుంది నేను కోర్ స్టార్ట్ చేస్తాను బెండకాయ ఫ్రై చేయాలి నాగి కోసం చార్ చేయాలి అండ్ మా కోసం చపాతి చేయాలి అండ్ పప్పు కూడా చేయాలి ఎందుకంటే చపాతీతో పాటు పప్పు తినాలనిపించింది చాలా రోజులు అయిపోయి చపాతి ఇంకా పప్పు తినలేదు నేను సో చపాతి ఇంకా పప్పు తింటానని ఇవాళ అది కూడా పెట్టాను సో చాలా వంటలు ఉన్నాయి నాకు చేయడానికి సో చేసేద్దాం అన్ని వంటలు టీలో ఇలా ముడి వేసేసి తింటాం సో మురిలు మాకు అక్కడ ముడి అంటాము ఒడియాలో సో అందుకోసం నేను ముడి అంటున్నాను మురిళ్ళు టీలో ఇలా వేసేయడం అండ్ దెన్ దానికి తిన్నాం నేను కూడా అలాగే తీసుకుంటాను యమ్మీ యమ్మీగా తింటాము ఇప్పుడు నేను కాలీఫ్లవర్ కర్రీ కోసం గ్రైండ్ చేస్తున్నాను సో జీలకర్ర ధనియాలు అల్లం ఇంకా టమాటా ఈ నాలుగు గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయలు వేయట్టు ఉల్లిపాయలు మామూలుగా కట్ చేసేస్తాను ఇది మామూలు గ్రైండింగ్ కోసం ఇప్పుడు నేను కాలీఫ్లవర్ కోర్ స్టార్ట్ చేస్తాను సో దానికోసం నూనె వేసేసి కొంచెం లింగా వేస్తాను నేను బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసేస్తున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ టమాటా తర్వాత జీలకర్ర ధనియాలు ఇంకా అల్లం ఈ పేస్ట్ అప్పుడు ఇందులో వేస్తాను సో ముందు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి మనకి డార్క్ బ్రౌన్ కాదు బట్ ఇక కొంచెం బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయాలి దానికి నేను మసాలా వేసేసి అందులో కొంచెం పసుపు ఇంకా కారం పొడి వేస్తాను అండ్ ఇంకేం మసాలాలు వేయను ఎందుకంటే నేను ఆల్రెడీ ధనియాలు జీలకర్ర అన్ని మసాలాలు వేస్తాను కాబట్టి ఇంకేం వేయకుండానే చేస్తాను సో జస్ట్ ఇది మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఫ్రై చేసి ఉంచిన ముందు నుంచి కాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంప ఇది వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి దాన్ని కూడా ఫ్రై చేయడానికి వదిలేస్తాను ఇప్పుడు నేను అప్పడం వేయిస్తున్నాను సో దాట్ నాగి అన్నంలో కూడా తింటారు సో ఈ అప్పడం వేయించేసి మళ్ళీ ఇందులోనే బెండకాయ ఫ్రై నూనె తీసేసి ఇందులోనే బెండకాయ ఫ్రై కూడా చేసేస్తాను అన్ని ఏకంగా అయిపోతుంది కొన్ని ఇక్కడ వేయించి ఇప్పుడు ఉంచాను కొన్ని వేయిస్తున్నాను ఇప్పుడు నేను పప్పు పోపేశాను నా కోసం ఇంకా మాన్య కోసం చపాతీలో తినడానికి గరం మసాలా వేసేసి దీన్ని లసూని దాల్ అంటారు అంటే వెల్లుల్లి వేసేసి పప్పు చేశాను లసూని దాల్ చపాతీతో పాటు తింటే చాలా టేస్టీగా వస్తుంది సో ఇది మరగాలి కొంచెం థిక్ కావాలి సో గరం మసాలా వేస్తాను ఇప్పుడు నేను స్లో చేస్తాను ఫ్లేము కొంచెం థిక్ అయ్యేదాకా దీనికి నేను బాయిల్ చేస్తాను అండ్ నా కూర స్టిల్ అవుతుంది ఇంకాను మాన్య ఇప్పుడు చేసింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
డ్రాయింగ్ మ్యామ్ అనే కిచ్చా సో ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా దాంతో పాటు అండ్ కాటన్స్ ఉన్నాయి మధ్యలో దాంతో పాటు చేసుకుని అవి అయిపోయింది ఇది ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది మానియాకి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇప్పుడు చపాతీలు కాలుస్తున్నాను నేను సో ఆల్మోస్ట్ అన్ని అయిపోయి వచ్చింది లాస్ట్ ఉంది నేను సో తీసాను కాల్చేస్తున్నాను మానియా కోసం ఇంకా నా కోసం సో అన్ని రెడీ అయిపోయింది గిన్నెలు బోల్డ్ ఉన్నాయి తోమేస్తాను ఇప్పుడు అండ్ అప్పుడు మానియాకి క్లాస్ అయిపోతుంది దెన్ తినేస్తారు వీళ్ళిద్దరు 2:15 అవుతుంది అని ఇప్పుడు లంచ్ తింటున్నాను అది నా ప్లేట్ పట్టుకున్నాను చూడండి పప్పు ఇదో పప్పు కూర చపాతి ఇంకా ఒక అప్పడం పట్టుకున్నాను సో అప్పడం తింటాను చపాతీతో పాటు స్పెషల్గా మనీ తినిపించాను అండ్ నాకు ఇంకా మనీ వాళ్ళ తారక మీద చూసుకుంటున్నారు లోపల నేను తింటున్నాను కూర్చొని ఇప్పుడు పన్నెండు అయిపోయింది గిన్నెలు తోమేసాను కిచెన్ క్లీన్ చేస్తాను అన్నీ అయిపోయింది కొంచెం వేసి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను నైట్ సైడ్ పడుకోలేదు కొన్ని 2 to 3 hours స్లీప్ వచ్చింది సో కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఎంత ఎమ్మెగా ఉందో కూర చాలా టేస్టీగా ఉంది అండ్ పప్పు కూడా బాగా వచ్చింది చాలా చక్కగా ఎమ్మి ఎమ్మెగా ఉంది నాకు పప్పుతో పాటు కూడా చపాతి తినడం చాలా ఇష్టం సో అందుకో చేశాను పప్పు ఈరోజు తినేసి రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు మేము డాన్స్ క్లాస్కి బయలుదేరాము మా మమ్మీ బండి తెస్తుంది కానీ భలే డ్రైవింగ్ చేస్తుంది అని అనుకున్న మర్చిపోతుందని నా రైట్ సైడ్ లో ఇది వాకర్స్ పార్క్ అందరు వాకర్స్ ఇక్కడే వస్తారు వాకింగ్ చేయడానికి ఇది ఇక్కడ రాస్తుంది కదా స్ట్రీ వేస్ అని అది నా డాన్స్ క్లాస్ ఇక్కడ జుంబా కూడా అవుతుంది మొన్న డాన్స్ క్లాస్ నుంచి రాగానే పైకి వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి ఇప్పుడు 6:15 అవుతుంది 6:08 చలో బై 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 7 చెప్పాను వచ్చేదానికి కాబట్టి నేను చిన్న పనులను చేసేసుకుంటాను అండ్ దేవుడికి దీపం కూడా పెట్టేస్తాను కాస్త చీకటి అయిన తర్వాత ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు ఉన్నాయని చేసుకుంటాను నాకు కూడా లేచారు కాఫీ ఏదైనా కావాలంటే కాఫీ కోసం పాలు వేడి చేయాలి ఇప్పుడు మేము చాట్ తినడానికి చాట్ కాదు పానీపూరి తినడానికి వచ్చాము నేను నాకు ఇంకా మాల్య సో పానీపూరి తింటాము సుఖీపూరి తింటాము చాలా రోజు అయిపోయింది తినలేదు మేము ఇప్పుడు తినడానికి వచ్చాము మేము పానీపూరి తినాలంటే మేము చాట్ తయారు చేసుకుని పానీపూరి తింటాము వాళ్ళు ఇచ్చిన ఆలు కూర కానీ బఠానీ కూర కాదు చాట్ తయారు చేసుకొని అప్పుడు తింటాము ఇప్పుడు నేను సుఖీపూరి తయారు చేస్తున్నాను పానీపూరి తినేసాను సో సుఖీపూరి తయారు చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మానియా సుఖీపూరి ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసింది ఎంజాయ్ చేసుకుంటుంది నేను సుఖీపూరి ఇప్పుడు నేను సుఖీపూరి తింటున్నాను సుఖీపూరి ఎంజాయ్ చేసుకుంటాను ఇదేమో ఐకాన్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది సేమ్ అక్కడ పిక్ అండ్ బై దగ్గర తింటాం కదా అదంతే బండి ఐకాన్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది చాలా యమ్మీగా చాలా టేస్టీగా పానీపూరి సుఖీపూరి స్టార్ట్ కూడా బాగుంటుంది సో ఎంజాయ్ చేసుకుంటున్నాము మా సుఖీపూరి ఇప్పుడు పానీపూరి తర్వాత ఇప్పుడు అమ్మ నాకు ఇంకో నెయిల్ పాలిష్ రాస్తుంది నెయిల్ పాలిష్ పెడుతుంది ఆ సారీ నాకు అంత రాదు 10:15 అవుతుంది ఇప్పుడు అండ్ మేము ఎప్పుడు పడుకొని ముందే మేకప్ అయి పడుకుంటాం కదా మన్య మాకు రోజంతా టైం దొరకదు మేము పడుకొని ముందే అన్ని మేకప్ కట్ అవుతాం అండ్ మన్యకి కలర్ రాస్తే అప్పుడు నేను కూడా రాసుకుంటాను సేమ్ ఇదే రాసుకుని పడుకుని పోతాం ఇది ఒక 2-3 days ఉంటుంది మళ్ళీ దీన్ని కూడా చరిపేసి ఇంకోటి పెట్టుకుంటాం మాకు పని లేదు కదా ఎస్ పనిలేదు కాబట్టి పెట్టుకుంటున్నాం మేము పానీపూరి తిని వచ్చాం కాబట్టి ఇంకేం తినలేదు అలాగే పడుకుని పోతున్నాం ఇప్పుడు నాకైతే ఫుల్ హెవీగా ఉంది కడుపు పేలిపోతున్నది నీకు నాట్ దట్ ఎప్పుడిస్తే తినేస్తావా తినేస్తావు రాత్రికి బాగా చేసుకుంటావు అజ్జా ఇంట్లో చేసినట్టుగా ఏమని నేను ముందు బెడ్షీట్ అని తీసి పెట్టేసాను ఎందుకంటే నేను ఒకసారి నెయిల్ కలర్ పెట్టిన తర్వాత మంచం ఎక్కితే ఇంకా నేను అన్ని తీయలేను కాబట్టి మా అన్నయ్య కప్పేశాను అండ్ నాది తీసి ఉంచేసాను సో ఇప్పుడు నేను నెయిల్ కలర్ పెట్టుకుంటాను పెట్టేసుకున్నాను నేను ఈ కలర్ చూడగలుగుతున్నాను కదా చక్కగా ఉంది కలర్ సో ఇది పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను పడుకుని పోతాను బాబాయ్ చేసుకొని పడుకుని పోతాము ఇప్పుడు నేను ఎందుకంటే మళ్ళీ నిన్నట్లా అయిపోతుంది లేకపోతే నిన్న అయితే 4 o'clock దాకా నేను నిద్రే పట్టలేదు చచ్చిపోయాను నిన్న కాఫీ తాగిన తర్వాత నిద్ర పట్టింది సో ఇప్పుడు పడుకుని పోతా
ఏమీ మాట్లాడకుండా డిస్టర్బెన్స్ చేయకుండా చుప్చాప్గా పడుకుని పోతే శుభ్రంగా బాగుంటుంది. ఎక్కువ మాట్లాడి వాగితే మీకు అవుతుందన్నమాట. సో ఎనీవేస్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నా వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త విడి తప్పదాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లవ్లీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బై బై, లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్, లవ్ యూ, బై బై. లిప్ బామ్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మర్చిపోతున్నాము పెట్టుకోవడానికి. పెట్టుకోకపోతే ఇబ్బంది. గోల్ గుంబన్, ఇది గోల్ గుంబన్, ఇది దీనికి ఇలా వచ్చింది. కొత్త వాళ్ళతో ఇంత పెద్దగా ఉండేది ఇది. ఇప్పుడు కొంచెం రాసి 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 పామి పామి తగ్గిపోయింది. సో ఇదే పడుకుని పోతున్నాము. అన్నీ అయిపోయింది లైట్స్. ఓ సారీ, చికెట్ అయిపోయింది, మర్చిపోయాను. ముందు చిన్న అయితే వన్ చేయడానికి ఉన్న పెద్ద ఫోన్ అక్కడ ఉండి ఫోన్ చేశాను, అన్నీ మర్చిపోతున్నాను నేను. సో మళ్ళీ నీ ఫోన్ పెట్టుకో, నీ ఫోన్ పెట్టుకో, నీ ఫోన్ ఫోన్ పెట్టుకో ఫోన్. ఏంటి బాబా, నేను ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను నా బయటికి దిచ్చు, పడిపోయాను. సో పడి లేచాను, నాకు మోచేయి నొప్పి వచ్చేసింది, విసిగిపోయింది నా మోచేయి, రాత్రిలో విసిగిపోయింది బాబా. మళ్ళీ వస్తు కూడా నవ్వుతుంది నేను పడిపోయానని అంటుంది. అలా వేషాలు చేస్తే పడతామని అంటుంది. చూడండి ఎలా అంటుందో నన్ను. వెరీ బ్యాడ్ కదా, పాపం మా అమ్మ పడిపోయిందని చూడకుండా పడిపోయాను కాదులేదు. You're the cure, you're the pain, you're the only thing I wanna touch.